హాయ్ అండి, ఐఎమ్ అనుష ఫ్రమ్ విజయవాడ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నానండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఇదే నా ఫస్ట్ వీడియో అని ఎందుకు పెట్టానో దాని గురించి మొత్తం మీకు క్లారిటీగా చెప్తానండి. నేను వెయిట్ లాస్ అవడానికి డ్రింక్ తయారు చేసి చూపిస్తానండి ఇవాళ మీకు. అదే నా ఫస్ట్ వీడియోనండి. ఇదే నా ఫస్ట్ వీడియో అని ఎందుకు అనుకుంటున్నానంటే నేను ప్రాక్టికల్గా నేను ట్రై చేశానండి. నేను ట్రై చేసి ఆ తర్వాత నేను వీడియో చేసి మీకు పెడుతున్నాను. ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు సర్జరీ అయ్యి నేను బాగా వెయిట్ పెరిగిపోయానండి. అది నియర్లీ నేను 82-83 కేజీస్ వరకు పెరిగిపోయానండి. తర్వాత అది యూజ్ చేసిన ఒక 3 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నానండి ఈ రెమెడీని. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేసిన తర్వాత నుంచి నేను ఆటోమేటిక్గా వెయిట్ తగ్గటం స్టార్ట్ అయ్యానండి. ప్రజెంట్ ఇప్పుడు నా వెయిట్ 72-73 కేజీస్ ఉన్నాను. నేను ఇప్పుడు అంత వెయిట్ నేను తగ్గాను. అందుకోసమే నేను ఈ వీడియో ఫస్ట్గా నా ఛానల్లో పెట్టుకోవాలనుకున్నాను. అదే స్టార్ట్ చేశానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అక్కర్లేదండి. ఓన్లీ 5 ఇంగ్రీడియంట్సేనండి. ఆ ఇంగ్రీడియంట్స్తో మీకు నేను ఈ రెసిపీ చేసి చూపిస్తానండి. నేను రెసిపీలో మొత్తం కూడా క్లియర్గా మొత్తం మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు చేయండి. మీకు కనుక నా ఛానల్ నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నానండి. గ్లాస్ వాటర్ తాగుతున్నాం కాబట్టి ఇద్దరికి సరిపోతుంది. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో మిక్స్ అవుతాయి కాబట్టి కొంచెం స్టవ్ ఫస్ట్ తగ్గించుకోండి. నేను ఫస్ట్ పుదీనా వేస్తున్నానండి. మొత్తం మీకు చూపించడానికి ఎక్కువ చూపించాను, బట్ ఇక్కడ నేను వేసేది ఇద్దరికి అనేసరికి కొంత సరిపోతుంది కాబట్టి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఇద్దరం కాబట్టి ఒక 2 స్పూన్స్ జీరం. మీకు కావాలంటే దీన్ని వేయించుకుని పొడైనా చేసుకుని వేసుకోవచ్చు, బట్ నాకు ఇట్లాగే ఇష్టం, నేను ఇట్లాగే చేస్తాను. ఇది నేను ఆల్రెడీ చాప్ అప్ చేసానండి. అల్లము ఇవి వేసేస్తున్నాను పీసెస్. ఇక హనీను లెమను నేను తర్వాత మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకుందామండి. ఆల్రెడీ నేను 3 మంత్స్ నుంచి బాగా యూజ్ చేస్తున్నాను. నేను బాగా తగ్గాను, మీకే తెలుస్తుంది. అందుకోసం మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది ఈ డ్రింక్, తాగడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. నేను కాఫీ కూడా మానేశానండి ఈ డ్రింక్ తాగుతున్న దగ్గర నుంచి. నాకు తాగాలన్న ఫీల్ కూడా లేదు. కొంచెం ఇది బాగా మరుగుతూ ఉంటేనే బాగుంటుంది. ఏదో కాసుకున్నాం కదా అని చెప్పేసి అట్లా చేయొద్దు. ఇది బాగా మరగనివ్వండి. కొంచెం మీకు చూపించడం కోసం నేను కొంచెం ఫుల్ పెట్టాను. మీరు సిమ్లో పెట్టేసి మీ వర్క్ మీరు ఏదైనా ఉంటే చేసేసుకోవచ్చు. అదే మరుగుతుంది. ఒక 5 మినిట్స్ అట్లా అవుతూ ఉంటే బాగా బబుల్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, బాగా మరుగుతున్నట్టు అయిపోతే మనము వడగట్టుకోవచ్చు. ఒక్కసారి నేను స్పూన్ యూజ్ చేస్తానండి. పుదీనా ఆకులే వేయక్కర్లేదండి, కాడలు లేత కాడలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు. అవి వేసుకున్నా బాగుంటుంది. అవి ఏమి వేస్ట్ చేయక్కర్లేదు, బాగుంటుంది. అల్లము చాప్ కొంచెం ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుందండి. నన్ను పెద్ద ముక్క ఒకేసారి వేస్తే దాంట్లో ఉన్నది కిందకి రాదు, అందుకనే నాకు ఇష్టం ఉండదు. నేను ఇట్లా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటాను అల్లం ఎప్పుడు కూడా. ఇంకొకటి దీంట్లో కావాలంటే కొంచెం కోళ్ళు అట్లా ఉన్న వాళ్ళు తులసి కూడా వేసుకోవచ్చు. తులసి ఆకులు వేసుకుంటే బాగుంటుంది, బట్ నాకు నియర్లో తులసి లేదు మీకు చూపిద్దాం అనుకుంటే, అందుకని చెప్పేసి నేను తులసి యాడ్ చేయలేదు. మామూలుగా అప్పుడప్పుడు కోళ్ళు ఎక్కువ ఉంటే నేను తులసి కూడా యాడ్ చేస్తాను. బాగా కలర్ మారిపోతుందండి. మీకు నేను సర్వ్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది కలర్ ఎంత చేంజ్ అయిందో అని చెప్పేసి. ఇది పొట్ట పెరిగినవట్లేదు, ఫ్యాట్ ఉన్నా ఫ్యాట్ తగ్గుతుంది.
నేనైతే 84 కేజెస్కి వెళ్ళిపోయానండి. ఇప్పుడు నేను ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 76కి వచ్చానండి. అంటే ఎంత వెయిట్ నేను తగ్గాను చూసారు కదా. అల్లం కూడా ఎలా అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది, ఎందుకంటే హాట్ వాటర్లోకి వెళ్ళిపోయింది బాగా. ఇదిగండి వాటర్ చూడండి, ఇప్పటికే కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వ్ చేస్తానండి గ్లాస్లోకి. ఇష్టం ఉన్న వాళ్ళైతే వడగట్టుకోకుండానే తినగలుగుతాము, తాగలుగుతాము, జీలకర్ర వచ్చినా అనుకుంటే తాగేసేయచ్చండి. బట్ నాకు ఇష్టం ఉండదు, ఈవెన్ మా మ్యాగీకి కూడా ఇష్టం ఉండదు. అందుకోసం నేను వడగట్టుకునే పోసుకుంటానండి. ఏంటి ఇన్ని లెమన్స్ పెట్టేసారు ముందు ఫోటోలో, అన్ని లెమన్స్ ఒకేసారి ఇచ్చేస్తారా అని వద్దు. చూడండి వాటర్ ఎంత చేంజ్ అయిందో. ఇప్పుడు నేను దీనిలోకి పోస్తున్నాను. అందరూ అనుకోవచ్చు, కామెంట్స్లో చెప్తారు, నాకు తెలుసు ఇది నా ఫస్ట్ వీడియో అండి, ఇది పట్టుకోవచ్చు కదా, అది పట్టుకోవచ్చు కదా అని. నాకు హ్యాండ్స్ గ్రిప్ ఉండదండి, నేను క్లాత్ యూజ్ చేస్తాను. చాలామంది అనుకోవచ్చు అండి ఇది మరుసటి రోజుకి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా అని. ఇది యూజ్ చేసుకున్నదే ఏమి ఉండదండి, అంతా కూడా వాటర్లోకి వచ్చేసేసేసింది. కావాలంటే మీరు ఒక్కసారి వాటర్ చూసారంటే ఇంకా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఎక్కువ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తేనె తిన్నా ఏం కాదండి. ఒకవేళ అంత మీకు ప్రాబ్లం అనుకుంటే మీరు తేనె స్కిప్ చేయొచ్చు, కానీ తేనె లేకపోతే నాకు తాగాలనిపించదు, అందుకే నేను తేనె కలుపుకుంటాను. ఒక్క స్పూనే వేస్తానండి నేను తేనె. చూసారు కదండి ఒక్క స్పూనే కలిపాను నేను. ఇప్పుడు నేను లెమన్ కట్ చేసుకుంటాను. నాకు లెమన్ చాలా ఇలా చిన్నగా కట్ చేసేసుకుని ఇట్లా అనేస్తానండి. నేను దానికి ఏమీ లెమన్ అది యూజ్ చేయను, ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది అనుకుంటాను. ఇలా రౌండ్స్గా మనం చూస్తాం కదండి, ఇలా రౌండ్స్గా కట్ చేసేసుకుంటే మనకి ఇదొక టిప్ అండి. లెమన్స్గా ఇలా లెమన్ ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏమీ లేకుండా హ్యాండ్తో పిండేసుకోవచ్చు. చక్కగా చూడండి ఎలా వచ్చేసిద్ది, మొత్తం వచ్చేస్తుంది, ఏమి ఉండదు లెమన్, అక్కడ మొత్తం పిప్పే మిగులుతుందండి. కావాలంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాడు కట్ చేసి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడండి, వేస్ట్ కాకుండా ఉంటుంది లెమన్. ప్లస్ మొత్తం వచ్చేసింది చూడండి, ఇప్పుడు ఏమీ ఉండదు అక్కడ. ఒక లెమన్ తీసుకుంటే నాకు 2 డేస్ యూజ్ చేస్తానండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు లెమన్ కలిపిన తర్వాత కొంచెం ఇంకా వేరే కలర్లోకి వస్తుందండి. చూడండి నేను తేనె, లెమన్ అండ్ మొత్తం ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ అండి. వెయిట్ బాగా లాస్ అవుతున్నారండి, ప్లస్ డైజెషన్కి ఒకటి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇవన్నీ మన ఇంట్లో ఉండేయాలండి, బయట నుంచి ఏం కొనుక్కొచ్చేయం లేదు. ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నన్ను నోటిఫికేషన్